हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू अवर चैनल अम्मा कुकीज़ चेपेटटुवंटी टेस्टी रेसीपी अंडी आनपकाय नूपुप्पु कूर अनेटटुवंटी एला चेसुकोवाली मीकु चेसि चूपिस्तानु मीकु कावाल्सिन पदार्थालु एंटि मनं ओकसारि चूसुकुंदां तरिपिनटुवंटि आनपकाय मुक्कलु अलागे नूपुप्पु एंडि मिरपकायलु पच्चनपप्पु मिनपप्पु जीलकर्र आवालु తగినంత ఉప్పు తగినంత నూనె ఇప్పుడు మనం ముందుగా ఆనపకాయ ముక్కలను మనం ఉడికించుకోవాలి చూసారా మనకి ఈ విధంగా మనకి ఆనపకాయ ముక్కలనే మనకి ఉడికిపోయి కదండి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం నూపప్పు అనేది మనం వేసుకొని దాన్ని మనం వేయించుకోవాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ మనం వేయించుకోవాలి చూసారా మనం ఈ విధంగా మనం నూపప్పును మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకొని దీన్ని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని మనం చల్లారనేసుకొని మనం గ్రైండ్ అనేటటువంటి చేసుకోవాలి మెత్తగా ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ అనేటటువంటిది చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకొని స్టవ్ అనేది మనం ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం తగినంత నూనె అనేది మనం వేసుకుందాం నూనె అనేది మనకి వేడెక్కుతూ ఉన్నప్పుడు ఇందులో మనం పచ్చినపప్పు అలాగే మినపప్పు కూడా మనం వేసుకొని కలుపుకుంటూ మనం వేయించుకుందాం ఈ విధంగా మనకి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా మనం వేసుకొని వాటిని కూడా మనం వేయించుకోవాలి అలాగే ఆవాలు కూడా మనం వేసుకుందాం వాటితో పాటు మనం జీలకర్ర కూడా మనం వేసుకొని కలుపుకుంటూ మనం వేయించుకుందాం చూసారా మనకి ఈ విధంగా మనకి పోపు అనేది మనకి వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం ఉడికించి పెట్టినటువంటి ఆనపకాయ ముక్కలు మనం ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడ ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం ఈ విధంగా మనకి ఇది వేగుతూ ఉంది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టినాం కదండి నూపప్పు పొడి అనేటటువంటిది దాన్ని మనం దీనిపైన మనం వేసుకోవాలి వేసుకుని మనం ఒక 2 నిమిషాలు మనం కలుపుకుంటే మనకి కర్రీ అనేటటువంటి మనకి రెడీ అయిపోయినట్టే చూసారా మనకి కర్రీ అనేటటువంటి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకుని దీన్ని ఒక మనం సర్వింగ్ బౌల్లో మనం తీసుకుందాం చూసారా ఎంతో టేస్టీ అనేటువంటి వేడి వేడి ఆనపకాయ నూపిండి కూర అనేటటువంటిది రెడీ చూసారు ఇది ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసిన కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్